నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నిర్బంధ వసూళ్లకు పూనుకున్న మున్సిపల్ సిబ్బంది, యజమానులు పరార్, వ్యాపారుల పరేషాన్. స్థిరాస్తి ట్యాక్స్ వసూలకు ఒత్తిడి. మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో నిర్బంధ స్థిరాస్తి ట్యాక్స్ వసూళ్లకు మున్సిపల్ సిబ్బంది పూనుకుంది. ట్యాక్స్ చెల్లించని వ్యాపారాల సముదాయాలను మోయించి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మహబూబ్ నగర్ పట్టణంలోని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థిరాస్తి ట్యాక్స్ వడ్డీపై 90% రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్న కాంప్లెక్స్ యజమాని ట్యాక్స్ చెల్లించకపోవడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి సమాధానం ఇవ్వలేక అయోమయంలో పడిపోతున్నారు. వ్యాపారం నిర్వహించుకునే వారు మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వ్యాపారాలు నడవకుండా అడ్డుపడితే మేము ఏం చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానులు నెలసరి అద్దెలు తీసుకుంటూ స్థిర ఆస్తుల ట్యాక్సీని సకాలంలో చెల్లించకుండా మాకు ఇబ్బందులు కలిస్తే ఏం లాభమని వాపోతున్నారు. గురువారం టీఎన్జీఓస్ కమర్షియల్ అద్దె భవనం ట్యాక్స్ చెల్లించాలంటూ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని శ్రీ గురు రాఘవేంద్ర మెగాస్టోర్ వద్ద మున్సిపల్ సిబ్బంది ట్యాక్స్ చెల్లించాలంటూ వ్యాపారం సముదాయం మూయించేలాగా నిర్వాహకులకు చెప్పారు. కొంతమంది సిబ్బంది శ్రీ గురు రాఘవేంద్ర మెగాస్టోర్ రూమ్ సెటర్లను కొన్నిటిని మూసివేశారు. దీనిపై సంబంధిత వ్యాపారి ఎన్జీఓ పాలక కమిటీకి సమాచారం అందించారు. పాలక కమిటీ కార్యదర్శి చంద్రనాయక్ మున్సిపల్ సిబ్బందిని కలిసి వాయిదా సమయం ఇవ్వాలంటూ అధికారులకు కమిషనర్ కు చేసుకున్న ఫిర్యాదును అధికారులకు చూపించారు. పెండింగ్ ట్యాక్స్ చెల్లించాల్సిందేనంటూ మున్సిపల్ సిబ్బంది పట్టుపట్టారు. టీఎన్జీఓ పాలక మండలి మున్సిపల్ అధికారులతో సెటిల్మెంట్లు చేసుకుని ట్యాక్సీలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు టీఎన్జీఓ పాలక మండలి సెటిల్మెంట్లు బాగున్నప్పటికీ వ్యాపారస్తులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు స్పష్టం చేస్తుంది. వ్యాపారం నిర్వహించుకునే వారికి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. వ్యాపారం జరిగే సమయంలో మున్సిపల్ అధికారులు షాపుల వద్దకు వచ్చి వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బంది కలిగించకుండా ముందస్తుగా ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చి ట్యాక్సీ పన్ను వసూలు చేస్తే బాగుంటుందని వాపోతున్నారు. మొన్న వచ్చిన మాకు మీరు లేరు అని మా పర్సన్ చెప్పారు. మీరు హైదరాబాద్ మాట మాట్లాడడానికి 1 అవర్ పట్టింది. వచ్చిన తర్వాత మాట్లాడతాడు మీతో. మాట్లాడండి. మొన్న శంకర్ కూడా అట్లే చేసిండు, అట్లే చేసిండు. అడగండి ఏమైందో. మేము మనం చేసేది చేస్తున్నాం, మేమే చేస్తున్నాం. చేయండి. ఇంటి ట్యాక్స్ యజమానులు చెల్లించకపోతే ఆ వ్యాపార సముదాయాల్లో అప్పులు చేసి కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి అడ్డంకులు ఎదురవుతూ కస్టమర్లకు మాపై ఉన్న నమ్మకం కోల్పోతామని, పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలకు గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురవుతుందని వ్యాపారస్తులు అంటున్నారు. ఉన్నపలంగా మున్సిపల్ సిబ్బంది వ్యాపార సముదాయాల ముందు గందరగోళం సృష్టిస్తే మా వ్యాపారాలకు నష్టం కలిగించినట్లేనని వ్యాపారస్తులు అంటున్నారు. ఏది ఏమైనా టీఎన్జీఓ పాలక మండలి వ్యాపార సముదాయ భవనం స్థిరాస్తి ట్యాక్స్ 15,15,573 రూపాయలు ఉండగా 9,51,164 మాఫీ చేయగా 5,64,409 చెల్లించవలసి ఉంటుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆ
ఇకనైనా టీఎన్జీఓస్ పాలక మండలి బకాయిని చెల్లించి వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.